ఖరీఫ్ మనకి ఒక రెండు నెలల్లో మొదలయ్యే ఉంది కాబట్టి రైతాంగము మనము ఖరీఫ్ కోసము మనం సన్నద్ధం అవ్వాలి ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాలో వరి ప్రధానమైన పంటగా రెండు సీజన్స్లో అంటే సారవాలో దాలవాలో సాగు చేస్తున్నాం కాబట్టి రైతు సోదరులు ఈ వేసవి కాలంలో ఈ రెండు నెలల కాల పరిమితిలో కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకుంటే మనకి ఖరీఫ్ సాగు కొంచెం సులభతరం అవుతుంది ఇందులో ముఖ్యంగా మనకి రైతాంగము రబీ సీజన్లో వరి కూడా కోసడం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ కోసము ఎక్కడైతే మనకి ఎత్తు పల్లాలు ఉన్న దగ్గర అంత లివ్లింగ్ కూడా చేసుకోవాలి అంటే చదును చేసుకోవాలి ఎందుకంటే మీకు తెలుసు రైతాంగము వరి పంట వేస్తున్న పొలాల్లో ఎక్కడైనా చదును కానీ లేదంటే లెవలింగ్ కానీ లెవ్లింగ్ మనం పెట్టిన నీరు కానీ మనం ఇస్తున్న పోషకాలు కానీ ఇవన్నీ సరిగ్గా సమర్థ సమర్థవంతంగా పంట వినియోగించక కాబట్టి తద్వారా దిగుబడులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులు ఎక్కడైతే వరి సాగు చేస్తున్నారో అక్కడ ముఖ్యంగా మనం చదువుని చేసుకోవాలి అటు అది అటువంటి పనులు ఇప్పుడు సమ్మర్లో చేసుకోవచ్చు అలాగే సమ్మర్ ప్లవింగ్ అంటాం అంటే వేసవి దుక్కులు మనకి రబీ సార్వాలో మనం అలాగా ఒక రెండు నెలల రెండు సీజన్ల పాటు మనం పంట వేస్తున్నాం కాబట్టి అక్కడ ఆ పొలాల్లో చీడపీడలు ఎక్కువగా ఉండడం దుబ్బుళ్ళ ద్వారా కానీ లేకపోతే కొన్ని లార్వాలు ప్యూపాలు అక్కడ పొలంలో చేరిపోయి ఉండవు ఇవన్నీ మనం తొలగించాలంటే ఈ సమ్మర్ కాలంలో ఈ వేసవి కాలంలో మనం రెండు మూడు సార్లు వేసవి దుక్కులు కానీ దున్నుకుంటే ఇటువంటి ఈ ఉన్న కలుపు మొక్కల విత్తనాలు కానీ లేకపోతే లేకపోతే ఈ పురుగుల యొక్క అవశేషాలు కానీ ఏమైనా ఉంటే మనకి ఎండకి బాగా ఎండిపోయి నేల కొంత స్టెరిలైజేషన్ అవుతుంది తద్వారా మనం కలుపు మొక్కలు రావడం కానీ చీడపేడలు కానీ కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే ఈ నెల రోజులు ఎక్కడైతే ఎండాకాలము జూన్ పదిహేను ఇరవై వరకు మనం కొన్ని చిన్న చిన్న ఇటువంటి పొలంలో ఈ లోతు దుక్కులు దున్నడం అలాగే చదును చేసుకోవడం ముఖ్యంగా ఎక్కడైతే నారుమల్లు వేసుకుంటామో ఆ నారుమల్లు కూడా ఫీల్డ్ ప్రిపరేషన్ చేసుకోవడము అలాగే పెంట పెంట మనం చెప్పాం సేంద్రియ వ్యవసాయం చేయాలని మనం ఈ మధ్య సేంద్రియ వ్యవసాయం గురించి మనం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం అటువంటి విషయంలో కూడా మనం రైతాంగం ఎక్కడ వీలైతే అక్కడ పెంటను కూడా తెచ్చుకొని ఇప్పుడు ఈ నార్మల్లో కానీ లేకపోతే మనం నాట్లు వేసే పొలాల్లో కానీ పెంట కూడా తెచ్చుకొని మొత్తం పెంట నెలలో ఆ దున్నేటప్పుడు ఆ నెలలో ఈ పెంటను కూడా కలిగి తినుకోవడం అదొక అంశంగా మనం రైతాంగము గమనించాలి ఇరిగేషన్ ఛానల్స్ అంటే కాలువ కాలువలు అంటాం పంట కాలువలు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనం రెండు పంటలు కాలువ ద్వారా మనకి నీరు వస్తుంది గోదావరి కాలువల ద్వారా సో వచ్చినప్పుడు మనం ఇప్పుడు కొంచెం వేసవికాలం కాలం కాబట్టి పంట కాలువలు కూడా నీరు ఆపారు కాబట్టి మనం పంట కాలువలు కూడా మనం శుభ్రంగా చేసుకోవడము దాన్ని డీప్నింగ్ చేసుకోవడము అందులో కలుపు మొక్కలు ఏమైనా ఉంటే తీసుకోవడము అలాగే తోరలు పెట్టేటప్పుడు మనం తోరలు ఏమైనా సరి చేసుకోవాలన్నా ఇది మంచి సమయం రైతాంగానికి ఈ తోరలు పెట్టుకొని అప్పుడు మనకి ఖరీఫ్ పంట కానీ వచ్చే దాల్వా పంట కూడా మనం నీరు పెట్టేటప్పుడు నీరు ఎక్కువగా వృధా అవ్వకుండా సమర్థవంతంగా వాళ్ళు మన ప్రభుత్వం వారు నీటిని కూడా మనం సమర్థంగా పంట కూడా వినియోగించుకొని తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ పంట కాలువలు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి కాలువ ద్వారా నీరు వస్తుంది కాబట్టి రెండు సీజన్లు పంట కాలువల మీద కూడా రైతాంగం ఈ వ్యాస కాలంలో దృష్టి పెడితే మనం మంచి దిగుబడులు అలాగే సమర్థవంతంగా నీటి వినియోగం కూడా బాగా ఉంటుంది విత్తనం సేకరించుకోవడం ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో ప్రభుత్వం వారు కూడా మనకి వరి విత్తనాలు సబ్సిడీ మీద పంచడం దానికి సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఎక్కడైతే తూర్పుగోదావరి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే ప్రాచుర్యంలో ఉన్న అధిక దిగుబడి ఇచ్చే వరి రకాలు అవి ఎంచుకోవడం అది ముందుగా వ్యవసాయాధికారులు కానీ లేకపోతే శాస్త్రవేత్తలు కూడా మనం వాళ్ళతో కన్సల్ట్ చేసి ఏవైతే మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు సార్వ అనుకూలమైన రకాలు ఎక్కువ ఇచ్చినవి ముంపుకు తట్టుకునేవి చీడపేటలు తక్కువగా వచ్చే రకాలు చాలా మనకి మధ్యకాలంలో విడుదలయి అటువంటి రకాలు కూడా ఇప్పుడే ముందు అనుకొని విత్తన ధృవీకరణ సంస్థల ద్వారా మనం విత్తనాన్ని తెచ్చుకొని ఎక్కడో ప్రైవేట్ కంపెనీలు లేకపోతే బిల్లు ఇవ్వని దగ్గర లేకపోతే కరెక్ట్గా జర్మినేషన్ పర్సంటేజ్ లేని దగ్గర చాలామంది రైతాంగం చాలా కంప్లైంట్ కూడా ఎదుర్కొంటున్నారు అటువంటివన్నీ లేకుండా ఉండాలంటే మనం నాణ్యమైన విత్తనాన్ని ధృవీకరణ చేసిన సంస్థలు అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపబడిన సంస్థలు కానీ లేకపోతే విత్తన ఏపీఎస్ఎస్ డిసి కానీ అటువంటి గుర్తింపబడిన సంస్థల దగ్గర రైతాంగము అధిక దిగుబిడ్డి వచ్చే రకాలను కూడా మనం ఎంచుకొని తద్వారా మనం కొనేటప్పుడు కూడా ఆ సీడ్ ఎటువంటి క్లాస్ అది బ్రేడర్ సీడా లేకపోతే ఫౌండేషన్ సీడా ఆ సీడ్లో జర్మినేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది దానిలో నాణ్యత ఎంత ఉంది కేలీలు ఏమైనా ఉన్నాయా ఇటుంటివన్నీ గమనించుకుంటే మనం నర్సరీ వేసేటప్పుడు అలాగే నాట్లు వేసేటప్పుడు మనం మంచి మొత్తం జన్యు జన్యుపరంగా మంచి స్వచ్ఛమైన విత్తనాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు మనం వేసేటప్పుడు ఇప్పుడే మనం అందరం ఆలోచించుకొని నీ మన పొలానికి ఏ వెరైటీ అనుకూలము ఏ వెరైటీ వేసుకోవాలి ఆ వెరైటీ యొక్క విత్తనం ఎక్కడుంది మంచి నాణ్యమైన విత్తనం ఎక్కడుందో చూసుకొని అది కూడా ఈ వేసవి కాలంలో రైతాంగము ఒక దృష్టి కూడా పెట్టాలని కోరుతున్నాం నర్సరీ ప్రిపరేషన్ చాలా ముఖ్యం ఎందుకంటే కలుపు మొక్కలు ముఖ్యంగా కేలీలు ఎందుకంటే చాలామంది ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా అభ్యుదయ రైతులు ఉన్నారు మన రాష్ట్రం మొత్తమే చూసుకుంటే వరి ధాన్యాగారము బండగారము అన్నపూర్ణ అని పిలుస్తున్నాం కాబట్టి ప్రతి రైతుకి చాలా నాలెడ్జ్ ఉంది ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి చాలామంది రైతులు విత్తనోత్పత్తి చేసి ఎక్కువ ఆదాయాన్ని కూడా లబ్ధి పొందుతున్నారు సో అటువంటి రైతులు ఎవరైతే విత్తనోత్పత్తి వైపు దృష్టి పెడుతున్నారో అటువంటి రైతులు కూడా ముఖ్యంగా ఈ నర్సరీ వేసినప్పటి నుంచే అంటే నారుమల్లి వేసినప్పటి నుంచే కలుపు మొక్కల యాజమాన్యం కానీ లేకపోతే చీడపేటల యాజమాన్యం కానీ లేకపోతే నారు మనం ఎన్ని రోజులకి మనం నారు తీస్తున్నాం అలాగే నారు వేసే సమయం కానీ అలాగే ఎరువులు కానీ మనం పంట వేసేటప్పుడు ఎరువులు అలాగే మళ్ళీ ఇరవై మూడు రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత పిలకలు వచ్చేటప్పుడు చేసే ఎరువులు అలాగే సూక్ష్మదాత లోపాన్ని గుర్తించడం ఇవన్నీ మనం సక్రంగా చూసుకుంటే అలాగే దగ్గరున్న వ్యవసాయ అధికారులు కానీ దగ్గరున్న అందుబాటులో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ మనం తీసుకుంటే వాళ్ళ యొక్క సలహాలు కానీ సూచనలు కానీ తీసుకునేటప్పుడు మనం మంచి దిగుబడులు అలాగే నాణ్యమైన విత్తనాన్ని కూడా మనం పొందే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ వేసవి కాలంలో మనం ఖరీఫ్కు సన్నద్ధం అవ్వాలంటే ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్లో కొన్ని పనులు ఇప్పుడు నేను చెప్పినట్టు లోతు దుక్కులు అలాగే పొలాలను సందులు చేసుకోవడం అలాగే పెంటని పెంటని తోలుకోవడం అలాగే మనం ఇరిగేషన్ కాలువలు అంటే పంట కాలువలన్నీ మనం శుభ్రం చేసుకొని కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా చేసుకోవడం అలాగే మనం ఏదైతే మనం రకాలు వేయాలనుకుంటున్నామో ఆ దాన్ని మనం ఇప్పుడే మనం సంప్రదించుకొని ఎక్కడ ఉన్నాయి ఎక్కడ తెచ్చుకోవాలి దాని రేట్ అంతా అటువంటివన్నీ చిన్న చిన్న సమాచారాన్ని కూడా ఇప్పుడు ఇప్పుడు కొంచెం రైతాంగం అంతా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఖరీఫ్ వైపు దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నాం కాబట్టి రైతు సోదరులు అందరూ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రైతు సోదరులు మనకు వరి ప్రధానమైన పంట కాబట్టి వరి మీదే మన దృష్టి వరి మీదే మన గురి కాబట్టి దాన్ని బట్టి అందరూ రైతు సోదరులందరూ వేసవి కాలంలో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్పిన సూచనని పాటిస్తారని ఆశిస్తూ వచ్చి రాబోయే ఖరీఫ్లో రైతు సోదరులందరూ మంచి దిగుబడులు సాధించాలని కోరుతుంటూ సెలవు తీసుకుంటున్నాను